सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतमंडि। सुमंत्रुडु राज्यंलोकि तिरिगि वच्चाडु। जनुलंदरिकी कूडा श्रीरामुडु गंगा नदी तीराणि दाटी दंडकारण्यं वैपुगा वेल्लिपोयाडु अनि समाधानं चेप्पाडु। జనులంతా కూడా చాలా బాధపడ్డారు। వాళ్ళకి మొహం చూపించలేను అన్నట్లుగా ముఖాన్ని దాచుకుని తన బాధను కూడా తాను అణుచుకుంటూ అంటే సుమంతుడు కూడా చాలా బాధపడుతున్నాడు। శ్రీరాముని ఈ విధంగా తను దింపాల్సి వచ్చినందుకు గాను లోకోత్తర సౌందర్యం కలిగిన వాడు ఎంతో చక్కటి గుణాలు కలిగినటువంటి శ్రీరాముడు రాజ్యానికి రాజైతే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో ఇలా అకస్మాత్తుగా పరిస్థితులు తారుమారవడం రాముడు వనాలకు వెళ్ళటం ఆ వెళ్ళే రాముడిని కూడా తనే దగ్గరుండి దింపేసి రావటం ఈ సుమంత్రుడు బాధ తట్టుకోలేకుండా ఉన్నాడు ఆ బాధని। సరే ఈ విధంగా జనాలకు సమాధానం చెప్పి తల వంచుకుని తప్పు చేసిన వాళ్ళలాగా ఏడు కక్షలను దాటుతూ దశరథుడి యొక్క రాజభవనం వైపుగా తన రథాన్ని పోనిచ్చాడు। ఆ విధంగా ఖాళీగా ఉన్నటువంటి సుమంత్రుడి యొక్క రథాన్ని చూసినటువంటి ఆ కక్షల్లో ఆ రాజ భవనాల దగ్గర ఉన్నటువంటి పరిచారికలు దాస దాసీ జనాలు మంత్రులు రకరకాల సైన్యాధిపతులు అదే విధంగా సామంత రాజులు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆ ఖాళీ రథాన్ని చూసి ఒకళ్ళనొకళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు। చూసుకుని అయ్యో రాముని దింపేసి వచ్చేసాడు సుమంత్రుడు అని కళ్ళ నీళ్లు కారుతూ ఉండగా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఏమీ మాట్లాడలేక తల ఉంచుకుని నిలబడి ఉన్నారు। ఎవరికి వాళ్ళు దుఃఖాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। సరే ఎట్టకేలకు సుమంత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చాడు। దశరథుడి దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా దశరథుడికి నమస్కరించి శ్రీరాముడు చెప్పాడు కదా మా తండ్రి గారికి పాదాభివందనం చేశానని చెప్పండి మా తల్లులందరినీ పేరు పేరున అడిగానని చెప్పండి అని ఆ మాటలన్నింటినీ కూడా శ్రీరాముడి మాటలన్నింటినీ కూడా సుమంతుడు దశరథ మహారాజుకు వినిపించాడు। ఆ మాటలు విన్నటువంటి దశరథ మహారాజు కుప్పకూలిపోయాడు। అయ్యో నా గారాల పట్టి లేక లేక పుట్టిన కుమారుడు రాజే నాకు విశ్రాంతినిస్తాడు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కుమారుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడా అరణ్యంలో ఉండిపోయాడా అని ఒక్కసారి నేల కొరికిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి రాణులందరూ కూడా ఒక్కసారి గొల్లుమన్నారు। ఆ అంతఃపురం నుంచి ఆ గొల్లుమనే ఏడుపు శబ్దం విని బయట ఉన్నటువంటి పరిచారకులు కూడా ఏడుపు ఆపుకుంటూ ఉన్నారు కదా అప్పటి వరకు వాళ్ళు కూడా ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేశారు। ఈ రాజభవనం నుంచి ఈ శబ్దాన్ని విన్నటువంటి బయట ప్రజానీకం కూడా పెద్దగా ఒక్క పెట్టున ఏడ్చేశారు। అలా అయోధ్య నగరం అంతా కూడా ఏడుపులతో మారుమ్రోగిపోయింది। అంతకుముందు వేద మంత్ర పఠనతోటి విందు వినోదాల కాలక్షేపాలతోటి ఏ విధంగా అయితే మారుమ్రోగుతూ ఉండేదో ఇప్పుడు ఈ సమయంలో శ్రీరాముడు అరణ్యానికి వెళ్లిన సమయంలో ఏడుపులతోటి ప్రతిధ్వనిస్తూ ఉంది అయోధ్య నగరం అంతా కూడా। కొంతసేపటికి తేరుకున్నటువంటి దశరథ మహారాజు పుత్రుడి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమతో అంతకంతకి దుఃఖం అధికమైపోతూ ఉంటే సుమంత్రుణ్ణి పిలిచి సుమంత్ర నా కుమారుడు వెళ్ళిపోయాడా అరణ్యాలకు దింపేసి వచ్చావా అతడు ఎంతో సుకుమారంగా పెరిగాడు చిన్నప్పటి నుంచి అసలు అరణ్యంలోకి ఎలా వెళ్ళాడు కాలినడకన ఆ దుర్గమ అరణ్యంలో ఎలా తిరుగుతున్నాడు ఏ చెట్టు కింద కూర్చుంటున్నాడు ఏం తింటున్నాడు ఏ ఫలాలు తింటున్నాడు ఎక్కడ మంచినీళ్లు తాగుతున్నాడు ఎక్కడ పడుకుంటున్నాడు అసలు ఎలా పడుకుంటున్నాడు సీత లక్ష్మణుడు వాళ్ళు ఎంత ఎలా ఉన్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు పేరు పేరున ఏమన్నా చెప్పారా నాకు అని మనసులోని ఆతృతని ఆపుకోలేక అనేకమైన ప్రశ్నలు శ్రీరాముడి గురించి గుచ్చి గుచ్చి అడిగాడు దశరథ మహారాజు సుమంత్రుడిని। సుమంత్రుడు తల వంచుకుని నమస్కారం చేసి నిలబడే ఉన్నాడు। దశరథ మహారాజుకు చెప్పిన దగ్గర నుంచి కూడా ఆయనకి బాధ ఏడుపొస్తుంది కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి। ఆ మాటలు విన్న సుమంత్రుడు దశరథుడు అడిగిన దానికి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు ఓ మహారాజా శ్రీరాముడు వనాలలోకి వెళ్లే ముందు
చేతులు జోడించి నమస్కరించి ఓ సుమంత్ర మా తండ్రి గారికి నేను శిరస పాదాభివందనం చేసినట్లుగా చెప్పు అదే విధంగా మా తల్లులందర్నీ కూడా పేరు పేరుగా అడిగినట్లు వారందరికీ కూడా నా నమస్కారాలు చెప్పు మా తండ్రి గారు కడు వృద్ధులు ఆయన జాగృతగా నువ్వే చూసుకో తమ్ముడైన భరతుడికి తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం రాజ్యాన్ని యువరాజు యొక్క పట్టాభిషేకాన్ని చేయండి తమ్ముడికి నా మాటగా ఒక్క మాట చెప్పు నాయనా భరత నువ్వు చక్కగా రాజ్యాన్ని పరిపాలించుకో నాకు ఎటువంటి వ్యామోహము కూడా లేదు రాజ్యం మీద ఇంకా నువ్వు పరిపాలిస్తేనే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది కానీ నాదొక్క విన్నపం నీ తల్లి వల్లే మా తల్లుల్ని కూడా జాగృతగా అని పలుకుతూ తరువాతి మాటలు మాట్లాడలేక శ్రీరాముడు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని ఏడ్చేశాడు అని చెప్పి సుమంత్రుడు శ్రీరాముడి యొక్క వచనాలు చెప్పాడు ఆ తర్వాత లక్ష్మణుడు ఏమన్నాడో చెప్తూ ఉన్నాడు సుమంత్రుడు ఓ మహారాజా లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ ఈ విధంగా మాట్లాడాడు ఓ సుమంత్ర మా అన్న అయినటువంటి శ్రీరాముని వనాలకి పంపటానికి కారణమేంటి అతడు చేసిన దోషమేంటి ఏ వంకతో ఏ కారణంతో అతడు ఏ చేసినటువంటి ఏ తప్పు వల్ల ఈ విధంగా అరణ్యవాసాన్ని అతనికి విధించారు లేకపోతే మహారాజును నేను నా యొక్క ఆజ్ఞకి తిరుగులేదు నేను ఎలా అంటే అలా అనేటటువంటి గర్వంతో ఆయన విధంగా ప్రవర్తించారా లేకపోతే ఇదంతా కూడా విధి విన్యాసమా ఏదేమైనప్పటికీ కూడా మహారాజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మేమందరం కూడా ఇప్పుడు కష్టాలు అనుభవించబోతున్నాం అని చెప్పి లక్ష్మణుడు కొంచెం కోపంగానే మాట్లాడాడు ఆ విధంగా లక్ష్మణుడి యొక్క సందేశాన్ని వినిపించి సీతాదేవి గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు సుమంత్రుడు రాముడు లక్ష్మణుడు మాట్లాడారు కానీ మహారాజా సీత మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టురాలై ఉన్నట్లుగా అనిపించింది ఆవిని చూస్తే అని చెప్పి సుమంత్రుడు చెప్పటంతో దశరథుడు ఇంకా తరచి తరచి అడుగుతున్నాడు ఇంకా వివరాలు చెప్పు అప్పుడు శ్రీరాముడు ఎలా ఉన్నాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు వాళ్ళంతా ఏం చేశారు నాకు చెప్పు వాళ్ళ గురించి పూర్తి వివరాలు నాకు వినాలనుంది వాళ్ళ గురించి మాత్రమే వినాలనుంది వాళ్ళని మాత్రమే చూడాలనుంది వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాలనుంది నాకు వేరే ధ్యాస గాని వేరే ఆలోచన గాని లేవు కాబట్టి నాకు వాళ్ళ గురించి ఇంకా చెప్పు వివరాలు అని దశరథుడు అడగటంతో ఈ సుమంత్రుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు ఓ మహారాజా రామ లక్ష్మణులు ఇరువురు కూడా జటలు ధరించి వల్కలాలు ధరించి జటావల్కలదారులై వనవాసానికి దండకారణ్యం వైపుగా ప్రయాగ దిక్కుగా ప్రయాణాన్ని సాగించారు వాళ్ళు నన్ను ఎప్పుడైనా పిలుస్తారేమో అన్న ఒక ఆశతోటి కొంచెం దూరం వెళ్ళాక ఏదైనా అవసరం వచ్చి సుమంత్రుడు ఉన్నాడు కదా పిలిస్తే మనకు సహాయంగా ఉంటాడేమో అన్న ఆలోచన వాళ్ళకు వస్తుందేమో నన్ను పిలుస్తారేమో అన్న ఆశతోటి నేను శృంగభేరీపురంలోనే గుహుడి వద్దే కొన్ని రోజులున్నాను కానీ వాళ్ల నుంచి నాకు పిలుపు మాత్రం రాలేదు దాంతో నిరాశతోటి నేను తిరిగి అయోధ్యకు వచ్చేసాను అని చెప్పి సుమంత్రుడు చెప్పాడు నేను తిరిగి అయోధ్యకు వచ్చేసాను నా రథం అయోధ్యకులోకి రాగానే ఖాళీగా ఉన్నటువంటి రథాన్ని చూసి జనులందరూ కూడా అయోధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళ ముఖాలు కూడా దీనంతో దుఃఖంతో మునిగిపోయి ఉన్నాయి వాళ్ల ముఖాలు కూడా నేను చూడలేకపోయాను మహారాజా అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా చెప్పాడు సుమంత్రుడు ఆ మాటలు విన్నటువంటి దశరథుడు బాధపడుతూ మళ్లీ సుమంత్రుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ సుమంత్ర ఈ బాధను తట్టుకోవటం నా వల్ల కాదు నా ప్రాణమైనటువంటి నా కుమారుడు నా బంగారు తండ్రి దగ్గరికి నన్ను ఇప్పుడే తీసుకువెళ్ళు అతడు లేకుండా అతన్ని చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను బతకలేను నేను ఇంకా ఈ రాజ్యానికి రాజునే అయితే ఒకవేళ నేను రాజునే అయితే గనక వెంటనే నా కుమారుణ్ణి నా దగ్గరికి తీసుకురండి ఇది రాజుగా నా ఆజ్ఞ ఒకవేళ అది కుదరకపోతే కనీసం నన్నైనా నా కుమారుడి దగ్గరికి చేర్చు నీకు ఇదివరలో నేను ఏ విధంగా ఏదైనా సరే ఒక చిన్న సహాయమైనా చేసి ఉంటే ఆ ఉపకారానికి ప్రత్యుపకారంగా నాకు ఈ ఒక్క సహాయాన్ని చేసి పెట్టు నా కుమారుడి దగ్గరికి నన్ను చేర్చు లేకపోతే నేను బతకలేను
నా వల్ల కాదు నా ప్రాణాలు నిలబడవు అని చెప్పి ఎంతో బాధతోటి ఆవేదన్ని ఆవేశాన్ని ఆపుకోలేక అణుచుకోలేక మాట్లాడాడు దశరథుడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.